అన్నా, నేను మీకు జీవితాంతం రుణపడి ఉంటానన్నా. ఒక సాధారణ బీసీ మహిళనన్న నాకు ఈ చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చారు. నన్ను ఎమ్మెల్యేని చేశారు, నన్ను మంత్రిని చేశారు. ఈ నియోజకవర్గ ప్రజలందరి సాక్షిగా చెప్తున్నా అన్నా, నా ఈ రాజకీయ జీవితం, ఈ ఎమ్మెల్యే పదవి, ఈ మంత్రి పదవి, ఈ రాజకీయ జీవితం, ఈ రాజకీయ భవిష్యత్తు మీరు పెట్టిన భిక్షే అన్నా. మీరు నన్ను ఎప్పటికీ తీర్చుకోలేనన్నా. మీకేమిచ్చినా మీరు నన్ను తీర్చుకోలేనన్నా. మీ ఆశయాల సాధనే లక్ష్యంగా, మీ ఆలోచన అమలే ధ్యేయంగా, మీ ఆదర్శాలే ఆచరణగా, మీ నాయకత్వమే నా అదృష్టంగా, మీరు నాకు అప్పగించినటువంటి ఈ కర్తవ్యాన్ని నేను నిజాయితీగా నిర్వర్తిస్తూనే ఉంటానన్నా. భారతదేశ ఆత్మ గ్రామ సీమల్లోనే ఉందని గాంధీజీ ఎప్పుడో చెప్పారు. పల్లె సీమలే దేశానికి పట్టుకొమ్మలని మన ముఖ్యమంత్రి గారు బలంగా నమ్మారు. అందుకే ఒక చక్కటి వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చారు. ఈ వాలంటరీ వ్యవస్థ గ్రామాల్లో ప్రతి ఒక్కరికి కూడా ఆత్మ బంధువులాగా పనిచేస్తుంది.